తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన యువశక్తి సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. బలమైన శత్రువుతో పోరాడేందుకు అవసరమైనప్పుడు మనకు ఇష్టం లేకున్నా కొందరితో కలిసి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని, అయితే మనకు గౌరవం తగ్గకుండా ఉంటేనే కలిసి ముందుకు సాగుతామని, లేకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ కూడా గౌరవం ఉంటేనే కలిసి ముందుకు వెళ్తాము అంటున్నారు తప్ప, సింగిల్గా వెళ్తాను, మీ మద్దతు నాకు ఉంది అని అయితే నమ్మడం లేదు అనేది క్లియర్గా చెప్పుకొచ్చారు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు అనేది అందరి మాట. ప్రజలంతా మద్దతిస్తే ఒంటరిగా ఎన్నికలకు వెళ్తాను, కానీ తనకు ఆ నమ్మకం లేదు అనేట్టుగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకు అంటే నాకు నమ్మకం లేదు కాబట్టే చంద్రబాబును మళ్ళీ మళ్ళీ కలవాల్సిన పరిస్థితి వస్తుందని, ఇష్టం లేకున్నా కలవాల్సిన పరిస్థితి వస్తుంది అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ క్షేత్రస్థాయిలో మీ నుంచి మద్దతు లభిస్తే ఒంటరిగా వెళ్ళేందుకు సిద్ధం, కానీ నాకు ఒంటరిగా వెళ్ళే ధైర్యం అయితే లేదు, మీరే కల్పించాలి అన్నట్టుగా తాను చెప్పిన మాటలకు ఇంతకన్నా దిగజారుడు రాజకీయ నాయకుడిగా చరిత్రలో ఎప్పుడు ఎవరు కూడా లేరు అనేది తెలుస్తుంది. ఎన్నికలకు వెళ్లే ముందు ధైర్యంగా అడుగులు వేసి మీ మద్దతు ఇవ్వండి కోరండి అనడం ఒక ఎత్తు అయితే, మీపై నాకు నమ్మకం లేదు కాబట్టి నేను చంద్రబాబుతో పొత్తులోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు పవన్. ఇక ఈ వ్యాఖ్యలు కూడా అధికార పార్టీకి ఇప్పుడు బలమైన ప్లస్ పాయింట్గా తయారవుతున్నాయి. ఎందుకంటే పవన్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు బలమైన వ్యాఖ్యలు అయితే కావు. ఖచ్చితంగా ఓటమి చెందుతాము, సింగిల్గా వెళ్తే నమ్మకం లేదు అనేది తాను చెబుతున్న మాటలు. అంటే ఎందుకు నమ్మకం లేదు? ఒక్కసారి ఆలోచిస్తే మనం ఏం చేస్తే నమ్మకం వస్తుంది? ఏం చేయకుండా నమ్మకం కోసం ఆలోచించడం కూడా తప్పే. ఇక్కడే అడ్డంగా పవన్ బుక్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రజల సాక్షిగా తనదైన మాటలతో తన వాయిస్ ద్వారానే తాను బుక్ అయిపోయారు. ఇక పవన్ మాటల్లో, నేను ఒక కులానికి కాపురు కాయనట, నా కులాన్ని ఎంత గౌరవించాలో ఎంత గౌరవించకూడదో నాకు తెలుసు అన్నట్టుగా తాను మాట్లాడిన మాటలు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలకూడదు, ఒంటరిగా వెళ్ళడానికి నేను సిద్ధమే, కానీ ప్రజలు నాతో ఉండాలి, మీరుంటా అంటే చెప్పండి, నేను వెళ్తా, లేదంటే నేను వెళ్ళను అన్నట్టుగా తాను మాట్లాడారు. భయపడే వ్యక్తిని మాత్రం కాదంటూనే భయపడుతున్నారు పవన్. ఎందుకంటే భయపడే వ్యక్తిని కాదు అని తాను చెబుతున్నప్పుడు ఖచ్చితంగా ఒంటరికి వెళ్తానని చెప్పే దమ్ము ఎందుకు లేదు? గౌరవం తగ్గకుండా ఉంటే కలిసి వెళ్తాం, లేదంటే ఒంటరిగా వెళ్దాం. మీరు క్షేత్రస్థాయిలో బలం కలిగిస్తే నేను ఒంటరిగా వెళ్తాను, సభలో ఒక మాట అంటూ ఇంటికెళ్ళి ఎన్నికల్లో మారిపోతున్నాయని పవన్ తన నోటి నుంచే తాను చెప్పుకొచ్చారు. సభ పెడితే జనాలు వస్తున్నారు, నాకు జై కొడుతున్నారు, బాగుంది, కానీ అసలు సిసలైన కథ ఏంటంటే ఓట్లు వేసేటప్పుడు నాకు ఎవడు కూడా ఓటు వేయడం లేదు అనేది పవన్ క్లియారిటీగా చెప్పుకొచ్చారు. ఇక వారాహి వస్తే ఎవడు ఆపుతాడో నేను చూస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్. సినిమా డైలాగులు గట్టిగా రాసుకొచ్చిన పవన్ అద్భుత ప్రదర్శననైతే ఇచ్చారు. ఒంటరిగా లేదా మిశ్రమంగా ప్రభుత్వం వస్తుందని వ్యాఖ్యలు చేసిన ఆయన, ప్రభుత్వం వస్తే ఉత్తరాంధ్ర వలసలు అవుతాం, పరిశ్రమలు తీసుకువస్తాం, వలసలు మాట పోయి ఆర్థిక రాజధాని చేస్తాం అంటున్నాడు. అంటే అసలు ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడేటట్టుగా ఏ వ్యాఖ్య కూడా లేదు. ఏదాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తాం విశాఖపట్నాన్న, ఏదాన్ని చెయ్యవు, మూడు కులాలు చుట్టూనే రాజకీయం ఎందుకు తిరగాలి, ఆ పద్ధతి మారాలి అంటున్న పవన్ ఏ మూడు కులాలు చెప్పాలి, ఎందుకు మారుతాయి? జనసేన ప్రభుత్వం అసలు ఒక మిత్ర పార్టీకి ఒక అనుబంధమైన సంస్థన, ఏది అధికారంలోకి రావాలి అనేది ఎందుకు జనసేన ప్రతి అడుగులో ఇట్లా మెరుపులాగా వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది? ఇలా క్రియేట్ చేసిన వాళ్ళకు ఎందుకు దమ్ము ధైర్యంతో లేదు నిలబడతా నేను ఒక్కడిగా, నన్ను మీరు గెలిపిస్తారా ఓడిస్తారా మీ ఇష్టం, నేను ఒంటరిగా నిలబడి చూస్తానని ఎందుకు ఒంటరి పక్షంగా నిలబడట్లేదు? ఎటు చూసినా పవన్ అయితే చిత్తు చిత్తుగా అడ్డంగా బుక్ అయ్యాడు. వచ్చే ఎన్నికల్లో మా సత్తా మా దమ్ము లేదు అనేది క్లియర్గా తెలిసేటట్టుగా తాను మాటలు ఉన్నాయి. దీన్ని బట్టి ప్రజలైక ఆలోచించుకోవాలి. ఇలాంటి అగౌరవపు లేని మనిషితో మనం నడవాలా? నేనున్నా నేను చూసుకుంటానంటూ మాట మీద నిలబడుతూ మాట తప్పని నైజాంతో ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నిలబడదామా? ప్రజల సాక్షిగా ఆలోచించుకోవాలి, అడుగులు వేయాలి. చెప్పిన మాట చేస్తున్నాడు, మాట కోసం కట్టుబడి ఉన్నాడు, మాట కోసం ఎందాకైనా వెళ్తున్నాడు, ఎన్ని నిర్ణయాలైనా తీసుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముదామా? నమ్మకమే లేని వ్యక్తిని పట్టుకొని వేలాడదామా? మనం ఆలోచించాలి.